हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी अलेक्या। ना कोत्त कोत्त वीडियोस कोसम ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी मरियु पक्कने कनिपिस्तुन्न बेल आइकन नु क्लिक चेयंडी, सो दट ना वीडियो नोटिफिकेशन्स मीकु वस्तायि। इंकेंदुकु आलस्यं, लेट्स गेट स्टार्ट टुडेस वीडियो। ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుందాం పొట్లకాయ పెరుగు పచ్చడి। దీన్నే పొట్లకాయ పెరుగు ఆవా అని కూడా అంటారండి। దీనికోసం ముందుగా ఒక pan తీసుకొని అందులో 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి। ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిట్పటమన్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి। తాలింపులో మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి। నేనైతే ప్రస్తానికి వేయట్లేదు। ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి। పొట్లకాయలను శుభ్రంగా కడిగి చక్రాల్లా ఇలా కోసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక మనం కోసుకున్న పొట్లకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి। బాగా కలుపుకొని సన్న మంట మీద కాసేపు వేగనివ్వాలి। ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి। ఇలా మూత పెట్టుకొని పొట్లకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। ముక్కలు ఉడికాక మూత తీసుకొని కాసేపు ముక్కల్ని వేయించుకోవాలి। ఇలా చేస్తే ముక్కలు కొంచెం క్రిస్పీగా అవుతాయి। ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవపొడి ఇందులో కలుపుకోవాలి। 3-4 పచ్చిమిర్చి కొంచెం ఎండు కొబ్బరి ముక్క కలిపి మిక్సీకి వేసి ఆ వచ్చిన మిశ్రమాన్ని ఈ పొట్లకాయ ముక్కల దాంట్లో వేసేయాలి। ఇలా వేసేసి బాగా కలపాలి। పొట్లకాయకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి। ఇది లో క్యాలరీ ఫుడ్ అండ్ ఇది డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది। మిర్చి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి। ఇది పెరుగుతో కలిపి తింటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది। ఇలా వేగాక దీన్నంతటిని ఒక ప్లేట్ లో కాని ఒక బౌల్ లో కాని తీసి చల్లార్చుకోవాలండి। వేడిగా ఉన్న ఈ ముక్కల్ని పెరుగులో వేయకూడదండి, ఎందుకంటే పెరుగులో అలాగే వేస్తే పెరుగు విరిగిపోతుంది। 2 కప్స్ పెరుగులో చల్లార్చిన ఈ మిశ్రమనంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి। అలా బాగా కలిపేసుకొని ఒకసారి రుచి చూడండి, ఎందుకంటే మనం ఫస్ట్ ముక్కలకి సరిపడా ఉప్పు వేసాము, సో కొంచెం ఉప్పు పడుతుంది। సో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్। థాంక్యూ।